హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో టేప్ అనేది యూజ్ చేయకుండా మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా? ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం గీసేసుకోండి. ఇక్కడ టేప్ అనేది వాడట్లేదండి, ఓన్లీ ఆది బ్లౌజ్ ఇవ్వండి. ఈ ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ అనేది మనం ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా అయితే బ్లౌజ్ లెంత్ అనేది మటుకు కరెక్ట్గా అయితే తీసేసుకోవాలి. దీంతో నుంచే తీసేసుకుందాం. బ్లౌజ్ పొడవు అనేది ఇవ్వండి, ఇక్కడ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు పట్టేసుకొని బ్లౌజ్ పొడవు అయితే ఇక్కడ చెక్ చేసేసుకోండి. ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇంత వచ్చిందన్నమాట పొడవు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవ్వండి, ఈ విధంగా ఆది బ్లౌజ్ని ఇలాగా మడతేసేసుకోండి. నాలుగు మడతలు ఇలా వేసేసుకొని నీట్గా షోల్డర్ దగ్గర నుంచి మీకు ఎంతైతే షోల్డర్ వస్తుందో అంత షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కింద నెక్ కూడా ఈ విధంగా. ఇక మీకు అనిపిస్తుంది కదా ఎలా పెడుతున్నాను అనేది నేను మీకు ఈ విధంగా ఇలా అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు నాలుగు కొలతలు తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఫస్ట్ ఇక్కడ నెక్ ఇగోండి, ఇక్కడ గీత కాడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి, ఎందుకంటే కుట్టాక మనకి ఇక్కడ ఇక్కడ గీసుకున్నాం కదా, కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది అన్నట్టు. తర్వాత షోల్డరు ఇలా గీసేసుకోండి, ఎంతైతే ఉందో అంత గీసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఇటుపక్క పెంచుకోండి, ఒక హాఫ్ ఇంచ్ ఇటుపక్క పెంచుకోండి. అప్పుడు నాలుగేళ్ళు ఇలా పెట్టుకున్నారంటే మీకు సరిపోతుంది, ప్రాబ్లం ఏం కాదు. సేమ్ ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఇక్కడికి కుట్టు ఇక్కడికి ఉంది, ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీ ఇష్టం, క్లాత్ని బట్టి మీరు ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు. ఇంత అయితే పెడుతున్నా నేను. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయిపోయింది, దీన్ని అయితే తీసేస్తున్నా. ఇప్పుడు మనం ఈ కుట్లు అనేటివి కలుపుకుంటే సరిపోతుంది. స్క్వేర్ నెక్ పెట్టేస్తున్నానండి. స్క్వేర్ నెక్ పెట్టేసాను, బాగుంటుంది స్క్వేర్ నెక్. తర్వాత ఇక్కడ చంక దగ్గర గీసేస్తున్నాను. ఇలా గీసేసిన తర్వాత ఇక్కడ నుంచి లో అయితేనే తీయకూడదు, ఒక నాలుగేళ్ళు వదిలేసుకొని ఇక్కడ నుంచి చంక రౌండ్ అయితే తీసుకోవాలి. చూసారా బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు అన్నట్టు. పర్ఫెక్ట్గా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. వేసుకుంటే మన టేప్ కొలతలకి దీనికి పెద్ద తేడా ఏమీ రాదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేస్తామో చూపిస్తాను. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేది ఉంటుంది అన్నమాట. క్రాస్ కటింగే, ఇలా క్లాత్ని మీకు వీలుగా వేసుకోండి, అతుకు పడకుండా నీట్గా సరిపోయే విధంగా వేసుకున్నాక ఇలాగ ఒక కార్నర్గా పెట్టేసుకోండి. ఇలా సరిపోయింది, చూసారా ఇలా అక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఫస్ట్. ఇవ్వండి, ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకొని గట్టిగా లాక్కుండా ఇలాగ చెస్ట్ పొడవు అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని ఇలాగే మడతేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ నెక్క దగ్గర కూడా గీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి. తీసేసేసి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ని బట్టే మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ పైకి గీసేసుకొని ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్కి మీరు మార్క్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఈ షోల్డర్ మిడిల్లోకి ఒక గీత అయితే గీసేసుకోండి ఇలాగా.
అంతే. ఈ విధంగా తీసుకున్నారంటే ఫ్రంట్ కూడా సరిపోతుంది. ఇక్కడికి వచ్చింది అంతే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే గీసుకోవచ్చు టేప్ అనేది యూజ్ చేయకుండా. ఈ విధంగా కట్ చేసుకొని టేప్ అనేది వాడకుండా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాము. కొంచెం లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ. అంతే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. షర్ట్ బెల్ట్ కూడా దీంతో నుంచే తీసేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ కిందకు వదిలేసుకొని ఇలాగా మధ్యలో పెట్టేసుకొని పైన కింద ఖర్చు కదులుకుంటూ తీసుకోవాలి. ఈ చివర కూడా అంతే. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది తీసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట బ్లౌజ్ కటింగ్కి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు.